తాజా 30. ఈ ఫోటోలో ఉన్న తెలుగు అమ్మాయి పేరు ఐశ్వర్య రాజేష్. ఈమె ఒకప్పటి తెలుగు నటుడైన రాజేష్ కుమార్తె, అలాగే కమెడియన్ శ్రీలక్ష్మికి కూడా మేనకోడలు అవుతుంది. చెన్నైలో ఉంటుంది. ఐశ్వర్య తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఇప్పటిదాకా తెలుగులో మాత్రం ఆమెకు అవకాశం రాలేదు. తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఆమె చేతిలో 5-6 సినిమాలున్నాయి. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఐశ్వర్యకు అవకాశం వచ్చింది. తమిళంలో ఆమెకు వచ్చిన పెద్ద సినిమా ఆఫర్ ఇదే. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమా పేరు ధ్రువ నక్షత్రం. ఇది యాక్షన్ సినిమా. ఇందులో విక్రమ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా పెళ్లి చూపులు ఫేమ్ అయిన రీతువర్మ నటిస్తోంది. రీతువర్మ స్థానంలో మొదట అను ఇమ్మాన్యుయల్ని హీరోయిన్గా అనుకున్నారు. కానీ అను డేట్స్ సర్దుబాటు చేయలేక విక్రమ్ సినిమాను వదులుకుంది. దీంతో ఆ ఛాన్స్ రీతువర్మకు దక్కింది. రెండో హీరోయిన్గా తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ను అదృష్టం వరించింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.